కరేన్ శాక్ తో మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేడు పరామర్శించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నారబోయిన గజ్జల లక్ష్మణ్, పోతునూరు తాండ గ్రామానికి చెందిన రమేష్ ఇద్దరు ప్రమాదవశాత్తు నిన్న కరేన్ శాక్ తో మరణించిన విషయం తెలుసుకుని టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని, ఈ ఘటనకు కారణమైన లైన్ మెన్ ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఎక్స్రేషి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుందని, అలాగే ఇద్దరికి రైతు బంధు వస్తుంది కాబట్టి వారికి రైతు బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నల్లహనుమంత్ రెడ్డి, రాజపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మరి వాళ్ళ కుటుంబాలకు నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మరి దానికి కారణము ఎల్ఎస్సిటీ ఎంప్లాయీ కాబట్టి ఆ ఎంప్లాయీని కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. సస్పెండ్ చేస్తున్నాను కూడా. ఆ వ్యక్తి వల్ల జరిగింది పొరపాటు కాబట్టి ఆ వ్యక్తే బాధ్యత. దానివల్ల ఎన్పిటిసిఎల్ వాళ్ళు కూడా ఎస్సీ గారితో నేను మాట్లాడినాను. మరి ఇద్దరికి కూడా ఎక్స్ట్రేషియా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నాం. వాళ్ళు రైతు బంధు కూడా వాళ్ళకు ఉంది కాబట్టి మరి రైతు బంధు ఉంటే తప్పకుండా రైతు బీమా కూడా వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. 5 లక్షలు మరి ఈ ఎస్టీ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు గ్రామ పంచాయతీ ఎంప్లాయీ కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్లో కూడా మరి ఉంది ఆయన పేరు రమేష్కు. గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా 10 లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నారు. పది మరి రైతు బంధు రైతు బీమా కూడా 5 లక్షలు, తర్వాత డిపార్ట్మెంట్ వాడు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తున్నారు. ఇదకు 25,000 రూపాయలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏదేమైనా మరి మనుషులు రారు కానీ ఏదో కుటుంబాలకు మాత్రం కొంత ఆసరా అవుతుంది కాబట్టి ఆ విధంగా మరి ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా సహకారం అందజేస్తున్నారు. వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. మరి చనిపోయిన వ్యక్తులు తిరిగి రారు కానీ మనసు ధైర్యంగా చేసుకుని బతకాల్సిన అవసరం ఉంది. ఉన్నవాళ్ళే మనవాళ్ళనే ఉద్దేశంతో ఆ కుటుంబాలు జీవనం సాగించాలి. వాళ్ళ పిల్లలకు ఏదైనా చదువు ఇబ్బంది ఉంటే చదువుకోవడానికి ఇబ్బంది ఉంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను కూడా చెప్పినా. అదేవిధంగా ఇది మన ఆడపిల్లలు ఉంటే కేజీబీలో కానీ, తర్వాత మగపిల్లలు ఉంటే రెసిడెన్సీ స్కూల్లో కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాను నేను. మరి ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టి తీసుకొస్తే గ్రామ ప్రజాప్రతినిధులు తప్పకుండా వారికి సహకారం అందజేస్తా అని తెలియజేస్తాను.